భ్రమాంశస్య తిరస్కారాత్ అధిష్టాన ప్రధానత అసంగోస్మీతి బుధ్యతే భ్రమాంశస్య తిరస్కారాత్ అధిష్టాన ప్రధానత యదా తదా చిదాత్మాహమసంగోస్మీతి బుధ్యతే భ్రమాంశస్య తిరస్కారాత్ అధిష్టాన ప్రధానత యదా తదా చిదాత్మా అహం అసంగః అస్మి ఇతి బుధ్యతే. నేను అన్నది అధిష్టానం, బంగారం అధిష్టానం, నెక్లెస్ భ్రమ. అర్థమైందండి, నెక్లెస్ భ్రమ, బంగారం అధిష్టానం. నెక్లెస్ అనే భ్రమని తీసేస్తే ఏం మిగులుతుంది? బంగారం మిగులుతుంది. అలాగే నేను అధిష్టానం, మిగిలినంత భ్రమ. ఇప్పుడు నిద్రలో మీరు జీవుడా? నిద్రలో మీరు జీవుడా? కాదు. నిద్రలో మీరు బ్రాహ్మణుడా, క్షత్రియుడా, తండ్రియా, తల్లియా, భర్తయా, భార్యయా? ఏమీ కాదు. నిద్ర లేస్తూనే మొట్టమొదటి ఏమొస్తుంది? నేను వస్తుంది. అది అధిష్టానం, నేను అధిష్టానం. అలా తీసుకోండి. ఆ నేనుకి మీరు జత చేసేవన్నీ భ్రమ. ఈ భ్రమలన్నీ కలిపి ఆ నేను జీవుడుగా భాషిస్తూ ఉంటుంది. ఏమండి, కాబట్టి అధిష్టానమును తీసుకుని దానికి భ్రమని జోడిస్తాడు మనిషి. కంసాలు కూడా అలాగే చేస్తాడు. కంసాలు బంగారం తీసుకుని దానికి భ్రమని జోడించాలి. అందుకోసం బంగారాన్ని కరిగిస్తాడు. కరిగించి ఆ వేడిగా ఉన్నప్పుడు దాని మీద సుత్తితో కొట్టి దానికి రంగురంగుల ఆకారాలు, రంగురంగులు కాదు, నెక్లెస్ ఉండే ఆ రూపాలన్నీ వచ్చేట్లాగా చేస్తాడు. కాబట్టి అధిష్టానాన్ని పట్టుకుని దానికి ఏదో ఏవో కొత్త కొత్తవన్నీ దానికి జోడించుకుంటూ పోతే అది నెక్లెస్ అవునండి. అలాగే మీరు లేస్తూనే నేను అనే అధిష్టానాన్ని మీరు దాంతో ఆరంభం చేస్తారు. అది జీవితానికి పెట్టుబడి, నేను జీవితానికి పెట్టుబడి. ఆ నేను మీద వీడు మొత్తం భ్రమలన్నీ అడిచేసుకుంటూ పోతాడు. నేను భర్తను, ఈమె నా భార్య. నేను తండ్రిని, వీడు నా కొడుకు, లేకపోతే ఈమె నా కుమార్తె. నేను ఇంటికి మాస్టర్ని, వీడు సేవకుడు. నేను పంజాబీని, వీడు మద్రాసి. ఈ రకంగా నేను అనే అధిష్టానాన్ని పట్టుకుని రండి. నేను అనే అధిష్టానంతో మొదలుపెట్టి దానికి చిలవలు పలవలు కలుపుకుంటూ పోతూ ఉంటే ఆ నేను ఏమవుతుంది? అంతకంతకు అంతకంతకు కుంచుకుపోయి ఆఖరికి జీవుడు రూపంగా అది తయారవుతుంది. దానికి జీవుడు అనే పేరు వచ్చేస్తుంది. ఓకే, ఇది మనం చూసినాం. ఇప్పుడు ఆ జీవుడిని తీసుకుని దానికి యాడ్ చేసుకుంటూ, దానికి జత చేస్తూ పోయినటువంటి ఈ భ్రమలన్నిటినీ తీసేస్తే అధిష్టానం మిగులుతుంది. అంటే నేనుకి పక్కన పెట్టిన ప్రతి భ్రమ తీసేయాలి, ప్రతి భ్రమ కూడా తీసేయాలి. మీరు అలాగా దానికి తెలుసుకుంటే అవి పోతాయి, ఉండవు. మీరు తీసేటంటే మీరేమీ కష్టపడిపోక్కర్లేదు. నెక్లెస్లో ఉండే రూపాన్ని తీసేయాలంటే మీరేం కష్టపడక్కర్లేదు. ఒక క్రూసిబుల్లో పెట్టి, నిప్పుల్లో పెడితే ఆ రూపం దానంతట అదే పోతుంది. అలాగే మీరు సాక్షిగా నిలబడి ఉంటే అన్నీ పోతాయి, ఏది మిగలదు. ఆ నేను పక్కన పెట్టినవన్నీ మీరు తీసేయాలి. తీసేస్తే ఏం మిగులుతుంది? నిన్న నా దగ్గరికి ఓ ఇంజనీర్ వచ్చాడు, చాలా బుద్ధిమంతుడు, బాగా చదువుకున్నవాడు.
ఆ ఇంజనీర్ ఏమన్నాడంటే నాతోటి, స్వామీజీ నేను శుద్ధ చైతన్యము, నేను ఊ కడుతున్నా, నేనులో రాగద్వేషాలు వాస్తవంగా లేవు, నేను ఏది మనం అనుకుంటున్నది ఏది కాదు, నేను సుఖ దుఃఖములకు కూడా అతీతమైనది నేను, బట్ అన్నాడు అని ఆగాడు. అంటే గాలి పీల్చుకుని మొదలు పెడతాడు అన్నమాట ఏదో చెప్పడానికి. నేనున్నాను, వై బట్ అంటే నన్ను చెప్పమంటారా అన్నాడు. ఏం చెప్తావు వై బట్? నేను శుద్ధము చైతన్యము ఇన్ని చెప్పావు కదా, వై బట్? ఆ బట్ తర్వాత నువ్వు ఏదో చెప్తావు, వై వై బట్? అసలు బట్ ఎందుకు? బట్ అంటే కానీ ఎందుకు? మీరు సత్పురుషులు కానీ ఎందుకు? ఇంకా కానీ ఎందుకు రోజు మూసుకో? అప్పుడు ఇంకేం మిగిలింది? మీరు సత్పురుషులు అన్నదే మిగిలింది, బాగుంది కదా. ఎందుకు బట్ వై బట్ అన్నట్టుగా అడిగితే ఆలోచించాడు. అంతేనంటారా అన్నాడు. ఏమో నువ్వు చెప్పు అంటే వై బట్ అన్నా అన్నాడు. అవునండి కరెక్టేనండి, మంచిది అన్న అయిపోయింది. నా నేను అతను ప్రశ్న అడగక్కర్లేదు, నేను చెప్పక్కర్లేదు, అతనికి అర్థమైంది విషయం అంతే. కాబట్టి నేనుకి మీరు కలుపుకుంటూ పోయినటువంటి ఈ చిలవల్ని పలవల్ని తీసేసారనుకోండి, శుద్ధమైన అధిష్టానము నేను మిగులుతుంది. ఆ నేనేమిటవుతుంది? చిత్ అవుతుంది. చిత్ అవుతుంది ఎరుక చైతన్యము, దాని పేరే చైతన్యము. ఏదో నాలుగు పేర్లు అంటూ ఉంటాం, ఎందుకంటే తత్వము చాలా జటిలమైనది, సూక్ష్మమైనది కనుక ఒక పదం ఇంకో పదం ఇంకో పదం, ఏదైనా ఒక ఏదో ఒక పదం అయినా తగులుతుందేమో వాడి మనస్సుకి అని చెప్పడం. పురాణం అయితే చెప్పక్కర్లా, దాంట్లో చెప్ప వాడికి తెలియని, వీడు చెప్పబోయేది వాడికి ముందే తెలుసు. పురాణం అయితే వీడు వెళ్ళి కూర్చున్నాడే కానీ ఈయన చెప్పబోయేది అవి కూర్చున్నవాడికి ముందే తెలుసు. ఏం చెప్పబోతున్నాడు దాంట్లో పెద్ద తెలుసుకోవడానికి కూడా ఏం లేదు. మా చిన్నప్పుడు చెప్పారు, శివుడు ఈ టైంలో డ్యాన్స్ చేస్తాడు అని చెప్పారు. ఎవరు చెప్పారో తెలుసిన, మా అత్తయ్య గారు చెప్పారు నాకు. ఆవిడికి ఆవిడ విజ్ఞానం చాలా గొప్పది, నాకు బోధించారు ఈ టైంలో శివుడు డ్యాన్స్ చేస్తాడు అని. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటాను, నువ్వు కబడ్డీ ఆడుతున్నాం మేము, కబడ్డీ ఆడడం మానేసి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఆ జపం ఏదో చేసుకోవాలి అని చెప్పారు. కాబట్టి అలాంటిది ఏదైనా చెప్తే ఆలోచించక్కర్లేదు, వినొచ్చు, సరిపడుతుంది. ఇది బాగానే ఉందనుకోండి, కానీ అది ఒక మాట చెప్తే సరిపడుతుంది, తెలుస్తుంది. మనం ఆచరించామో మానేమో తెలుస్తుంది, కానీ ఈ తత్వము అది అలాగ దొరికినట్టే దొరికి జారిపోతూ ఉంటుంది. అంచేతనే అన్ని పదాలను వేసి చిత్తని చైతన్యమని ఎరుక తెలివి ఏదైనా ఒకటైనా తగులుతుందేమో ఎదరవాడికి అనే ఆశతోటి అలా చెప్తూ ఉండడం, ఆ శుద్ధమైన చిత్రూపంగా మీరు మిగిలి ఉంటారు. అప్పుడు మిగిలి ఉన్నప్పుడు మీకు అనుభవం కలుగుతుంది. ఆ అనుభవాన్ని మీరు కలగకుండా అడ్డుకుంటే అయిపోతుంది అంట. మీరు కనుక ఆ దానికి అడ్డుపడకుండా బట్ అనకుండా, బట్ అంటే అడ్డుపడ్డాడని అర్థం, బట్ అంటే అడ్డుపడిపోయాడు కదా, బట్ అనకుండా ఆ అనుభవం కలుగుతున్న అనుభవాన్ని మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే మీకు అనుభవం కలుగుతుంది. అనుభవం ఏమిటో తెలుసునండి, అసంగోహం. నేను అసంగుడను, ఎందుకంటే ఈ సృష్టిలో మూడు ఉన్నాయి, వెలుగు బయట వెలుగు లోపల వెలుగు. లోపల వెలుగు అంటే చైతన్యం, బయట వెలుగు అంటే ఈ వెలుగు ఆకాశము, మూడు మూడు. ఈ మూడు కూడా దేనితోటి వాటికి సంగమం ఉండదు. బయట వెలుగులో అన్నీ ప్రకాశిస్తాయి, కానీ దేనితోటి ఆ బయట వెలుగుకి సంగమం, సంగమం అంటే తగులుకొనుట ఉండదు, తగులుకొనుట ఉండదు. లోపల వెలుగు చైతన్యం, అది కూడా దేనితోటి తగులుకొనదు. ఆకాశము సర్వము ఆకాశమునందే ఉంటాయి, కానీ అది దేనితోటి తగులుకొనదు. మీరు
ఆ లోపలి వెలుగు చిత్ రూపంగా మిగిలి ఉంటారు. అప్పుడు మీకు అసంగోహం అనే అనుభవము కలుగుతుంది. దాని పేరే జీవన్ముక్తి అని అంటారు. మనిషి జీవితాన్ని, ధర్మాన్ని, మతాన్ని ఎంత జటిలము చేసుకు కూర్చున్నాడో మీకు ఏమైనా అర్థమైందా దీన్ని బట్టి? ఇప్పుడు నేను చెప్పినది ఎంత సరళంగా ఉన్నది. దీన్ని బట్టి చూస్తే మనిషి ఆ సత్యాన్ని ఎంత జటిలం చేసుకు కూర్చున్నాడంటే వాడికి ఒక జీవితకాలంలో ఆ సత్యము దొరకదు. మా చిన్నప్పుడు ఈ గడులు కింద పెట్టి ఇక్కడ బయలుదేరిన చీమ అక్కడికి రావడం దారి ఏదో చూపించుము అని అలాంటిది ఎప్పుడైనా చూశారన్నా? అలాంటిది ఒకటి తయారు చేశాను నేను. నేను ఒకసారి పత్రికలో చూశాను, ఈ గడులు కింద ఉంది, దాంట్లో ఇక్కడ చీమ ప్రవేశిస్తే అక్కడ రావడానికి దారి ఏమిటో చూపు అని ఉంది. ఇప్పటికి కూడా వస్తూ ఉంటాయి. అది చూస్తే నాకు ఇంట్రెస్ట్ కలిగి నేను ఒక పెన్సిల్ కాగితం తీసుకుని ఒక సర్కిల్ గీసి ఆ సర్కిల్ లోపల గడులు పెట్టి చాలా జటిలంగా తయారు చేశాను. ఇక్కడ చీమ ప్రవేశిస్తే అక్కడికి వచ్చి ఉపాయం ఏమి తయారు చేశాను. తయారు చేసి ఆ దారి నేనే మర్చిపోయాను. అది చాలా కాంప్లెక్స్గా నేనే తయారు చేశాను, నేనే మర్చిపోయాను. అప్పుడు మాకు రమణమ్మ గారు అని ఒక అమ్మగారు లెక్కలు చెప్తూ ఉండేవారు. లెక్కలు అంటే ఏమిటి? 2 3 5 5 + 4 9 ఇలాంటి అర్థమెటిక్ చెప్తూ ఉండేవారు చిన్న వయస్సులో. ఆమె చూశారు ఈ గడి ఏమిట్రా ఇదని అడిగారు. నేను తయారు చేశానంటే అంటే నీకు ఈ ఐడియా ఎలా వచ్చిందిరా? అంటే నిన్న మీ దగ్గర పుస్తకం చూశాను నేను. పుస్తకం అంటే ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ లాంటివి వచ్చింది, దాంట్లో ఉండేది ఇలాంటిది ఇంకొకటి ఎవడో పెట్టాడు, దాన్ని చూస్తే నాకు తోచి చేశాను. అంటే అదే బాగా చేసేవాళ్ళు నువ్వు, నీకు మంచి ఐడియా ఉండే అని నేను దీన్ని సాల్వ్ చేస్తాను అని ఆవిడ తీసుకుని ఆవిడ సాల్వ్ చేశాను. నేను మర్చిపోయాను, ఆవిడే సాల్వ్ చేశాను. సాల్వ్ చేసి అన్నారు, ఇది నువ్వు బాగా చేసేవురా, దీన్ని జాగ్రత్తగా బొమ్మ ఫోటో అది తీసి పోస్ట్లో వేస్తే వాడు వేసుకుంటాడు పత్రిక వాళ్ళు అని కూడా అన్నారు. అయితే అప్పట్లో బొమ్మ ఏం తీస్తాం, ఫోటో ఏం తీస్తాం, మా దగ్గర కవరే ఉండేది కాదు. పోస్ట్ ఆఫీస్ ఒక మైల్ దూరంలో ఉండేది. కవరు అన్నా ఎవడిస్తాడు మనకు? అన్నా అన్నా ఇచ్చేవాడే వదిలేడు. కాబట్టి ఐడియా అప్పటితోటి మర్చిపోయాడు. సో ఆ విధంగా అహంలో దేవుడు ఉన్నాడు. మీకు ఏం కావాలి జీవితంలో? మీకు ఏం కావాలి? సుఖం కావాలి, అహంలో ఉంది. శాంతి కావాలి, అహంలో ఉంది. దేవుడు కావాలి, అహంలో ఉంది. మోక్షం కావాలి, అహంలో ఉంది. అంత సరళం. అది ఎలా పట్టుకోవడం అంటే అహంకి నీవు పెట్టినటువంటి ఈ కల్పనలను, భ్రమలను అన్నిటినీ త్రోసిపుచ్చుటయే. అంతే చేయాల్సి చేస్తే అసంగోహం అనే అనుభవము మీకు కలుగుతుంది. ఎవరికైతే అసంగోహం అనే అనుభవము కలిగినదో వాళ్ళు చరితార్థులైపోయారు. ఇంకా వాళ్ళు జీవితంలో ఏమీ చేయనక్కర్లేదు. అన్నీ అయ్యేవేవో అవుతూ ఉంటాయి. అన్నీ అయ్యేవన్నీ సక్రమంగానే అవుతాయి. మనకి సంఘం ఉండబట్టే ఇది బాగుంది అది బాగులేదనే చర్చ వచ్చింది. కానీ అసంగుడికి ఇది బాగుంది అది బాగులేదు అనే ప్రసక్తియే ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అది అసంగుడి లక్షణం. ఆ విధంగా అసంగుడుగా ఉండిపోతాడు. ఓకే, ఇప్పుడు భ్రమాంశం ఎప్పుడైతే నేను చెప్పేప్పుడు భ్రమాంశస్యాన్ని మొదలు పెడదామనుకుని భ్రా అని అలా కాదు, యథాతో మొదలు పెడదామనుకుని యథా అన్నాను, భ్ర యథా అన్నాను. మళ్ళీ మీరు కూడా భ్ర యథా అనకూడదు. నాకు పరమానంద శిష్యులు అందరూ నేనేదో తడబాటుతోటి భ్ర అని తర్వాత యథా అన్నాను. అయ్యా బాబు, నేను ఊ అంటే ఊ ఆ అంటే ఆ అని అలాగే నమ్మడి. అక్కడ శ్లోకము ఆ పదము చూసుకోద్దు. నాకు పరమానంద శిష్యులు. నా సమస్య మీకు అర్థమైంది కదా? ఇప్పుడు అలాంటి చూస్తే ఎలా అంటారో, భ్రమ యదా అది చెప్పాను. నేను చెప్పింది అర్థమైందా? మళ్ళీ అనండి ఎలా అంటారో చూస్తాను. పరమానంద శిష్యులలాగా అనంతం కరెక్ట్గా
భ్రమ కాదు యదా ఎప్పుడైతే భ్రమాంశస్య భ్రమ వలన కలిగిన అంశ యొక్క తిరస్కార దోషిపుచ్చుట వలన అధిష్టాన ప్రధానత అధిష్టానమే ప్రధానముగా ఉండునో తదా అప్పుడు అహం నేను చిదాత్మ చైతన్యస్వరూపుడను అసంగ సంగము లేనివాడను అస్మి అగుచున్నాను ఇతి అని బుద్ధ్యతే తెలియచున్నాడు. చూడండి ఆత్మజ్ఞానం ఎంత సరళంగా చెప్పారు. పండితులు ఏం చేశారో చెప్పంటారా, ఈ ఆత్మజ్ఞానానికి చుట్టూ ఎవరు ఛేదించలేని కంచెలను వాళ్ళు కట్టేశారు. కట్టేసి అది వాళ్ళకి లేకుండా పోయింది, ఇంకా వాళ్ళకి కూడా లేకుండా పోయింది. పైగా ఎటువంటి నిర్ణయాలు చేసి పెట్టారంటే, ఇప్పట్లో మీకు ఆత్మజ్ఞానం రాదు, వస్తే తప్పని కూడా నిర్ణయం చేసి పెట్టారు. రాకూడదు, అప్పుడే ఆత్మజ్ఞానం వచ్చేసిందా నీకు, నోరు మూసుకో అనే స్థితికి తీసుకొచ్చారు. నేను నిన్న పత్రికలో ఒక ఉపాఖ్యానం జరిగాను, పత్రికలో పడింది. ఇది నేనేమి వెళ్ళని వాళ్ళని అడిగి రూమర్ కింద చెప్తున్నది కాదు, రూమర్ ఏమి చెప్పను నేను, పత్రికలో పడింది. ఈ ఊళ్ళో ఎక్కడో రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో నిజాం పరిపాలించే రోజుల్లో అంటే 1944-45 ఒక అమ్మగారు ఉండేవారు. ఆమెకు భర్త పోయాడు, ఒకడే కొడుకు, బ్రాహ్మణ కుటుంబము. ఆ కొడుకు వయస్సు 7 సంవత్సరాలు. ఆ కుర్రాడికి ఆవిడ ఉపనయనం చేశారు, ఎందుకంటే భర్త పోయాడుగా, ఆ పోయిన భర్తకి తద్దినం పెట్టాలి కదా. పూర్వం వాళ్ళు అలా ఉండేవారు, 7-8, 8 ఉపనయనం చేశారు. ఆవిడ రైలు ఎక్కి, ఆ రోజుల్లో రైలు ఉండేది, సత్తెనపల్లి అనే స్టేషన్లో దిగి గుంటూరు వెళ్ళి సత్తెనపల్లికి వెళ్ళి సత్తెనపల్లి దగ్గర చౌట పాపాయపాలెం అనే ఊరు ఉన్నది. ఆ ఊళ్ళో ఆ పేరు విన్నాను నేను, మా నాన్నగారు కూడా తరచుగా పేరు అంటూ ఉండేవారు. ఆ ఊళ్ళో ఒక మంచి వేదాంత విద్వాంసులు ఉండేవారు, వేద పండితులు వేదాంత విద్వాంసులు కూడా ఉండేవారు. చౌట పాపాయ పాదము సత్యనపల్లి దగ్గర ఆ ఊరు వెళ్ళారు అమ్మగారు, ఎందుకని వాళ్ళ అబ్బాయికి వేదం చెప్పిద్దామని, వేదం చెప్పించడానికి. వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, బ్రాహ్మణ కుటుంబము, బ్రాహ్మణ కుటుంబం కాకపోతే అసలు వేదం చెప్పి పనే లేదు, అసలు ఆలోచనే వద్దు అసలు. బ్రాహ్మణ కుటుంబము ఉపనయనమైనది, అయినా మీరు నిజాము నవాబు పాలించే ప్రాంతం నుంచి వచ్చారు కనుక మేము వేదము చెప్పము అని త్రోసుకొచ్చింది. దూరం ఎంత, 200 కిలోమీటర్లు కూడా లేదు. విదేశం నుంచి ఏం రాలేదు, చైనా నుంచో జపాన్ నుంచో రాలేదు, లేకపోతే లండన్ నుంచో జర్మనీ నుంచో రాలేదు. కేవలము ఈ రంగారెడ్డి జిల్లాలో ఉండే ఒక గ్రామం నుంచి వెళ్ళారు. ఇక్కడ పండితులు లేక అక్కడ పండితులు ఉన్నారని తెలిసి వెళ్ళింది ఆవిడ. ఆవిడ భర్త లేని ఆవిడ వెళ్ళింది. అప్పుడు ఆవిడ, అక్కడ అనశన వ్రతం చేస్తున్నాను నేను, నా కొడుకు బ్రాహ్మణ, నేను బ్రాహ్మణ స్త్రీని, నా భర్త బ్రాహ్మణుడు, పోయినాడు, వీడు బ్రాహ్మణుడు ఉపనీతుడు, సంధ్యావందనాదులను చేసుకుంటున్న కుర్రాడు, మీరు ఎందుకు చెప్పరు వేదము అని చెప్తే, అప్పుడు అక్కడున్న వేద పండితులు శాస్త్ర పండితులు మళ్ళీ ఇంకోసారి సమావేశమై చర్చించుకుని చెప్పాల్సిందే అని తీర్మానించుకున్నారు. అతనికి వేదం చెప్పారు. ఆ కుర్రాడు వేదం పూర్తి చేశాడు. తల్లి జీవించి ఉండగానే విజయవాడలో వేద పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు. తర్వాతి కాలంలో మళ్ళీ ఇక్కడికి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఊర్లో వాళ్ళ ఊరికి వచ్చేసాడు. ఇక్కడే ఉండి ఆయన అగ్నిష్టోమం, ఆప్తోర్యామము మొదలైన శ్రౌతక్రతువులన్నింటినీ కూడా చాలా గొప్పగా నిర్వర్తించినాడు. ఆయన పేరు మాణిక్య సోమయాజుడు గారు. మాణిక్య సోమయాజి, సోమయాజి అంటే సోమయాగం చేసిన ఆయన. ఆయన దగ్గర ఎంతోమంది విద్యార్థులు తర్వాత కాలంలో చదువుకుని వాళ్ళు వేద పండితులు శాస్త్ర పండితులు అయినారు.
ఆయనకి ఈ మధ్యన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పండిత సత్కారం చేసింది రవీంద్ర భారతి రావు. దానికి చౌటపాపాయి పాలన నుంచి తెనాల నుంచి అక్కడి నుంచి విద్వాంసులందరూ తరలి వచ్చినారు. ఆయన మహావిద్వాంసుడు. ఈ కథ ఎందుకు చెప్పాను, నేను నిన్ననే చదివాను, ఈవేళ మనస్సులో ఫ్రెష్గా ఉందనుకోసం చెప్పాను. అంటే మనిషి ఆ తత్వాన్ని ఎంత జటిలని చేసుకుంటున్నాడు చూడండి. పవిత్రము అపవిత్రము, కులము మతము, దేశము ప్రాంతము, ఇన్ని అంశాలను భ్రమాంశాలను దానికి జోడించబట్టి ఆ మూలతత్వం మరుగున పడిపోయింది. కానీ ఎప్పుడైతే మీరు తెలుసుకుని ఆ భ్రమాంశాలన్నిటినీ త్రోసిపుచ్చుతారో అప్పుడు ఆ అధిష్టానము అంటే ఆ మూలమునందు ఉండే చైతన్యము అది ముందుకు వస్తుంది. ప్రధానత మీరు దాన్ని ఏమీ లాగి తీసుకురాక్కర్లా, అదే ముందుకు వస్తుంది. అది ముందుకు వచ్చినప్పుడు మీకు మీ గురించి అనుభవం ఎలా ఉంటుందంటే నేను చైతన్య స్వరూపుడను అనే అనుభవం కలుగుతుంది. నేను దేహము అనే అనుభవానికి బదులుగా నేను చైతన్య స్వరూపుడను అనే అనుభవం కలుగుతుంది. ఆ అనుభవంలోనే భాగంగా నేను అసంగుడను, నేను సాక్షినే తప్ప దేని ఎడల నాకు సంగము లేదు అనే అనుభవం కలుగుతుంది. మొన్న నరేంద్ర మోడీ గారు చెప్పారు, 2 నెలలు ఈ ఎలక్షన్ హడావిడి బాగా నడిచింది, కానీ ఎలక్షన్ పోటీ చేస్తున్నాము ప్రత్యర్థులపై ఎన్నికల సమరాన్ని నేను చేస్తున్నాను అని నాకు అనుభవం కలగలేదు. ఎలక్షన్ నడుస్తోంది, జనులు ఎలక్షన్ ప్రచారం చేసుకుంటున్నారు, నేను సాక్షిగా మిగిలిపోయి ఉన్నాను అని చెప్పారు. గమనించారా మీరు? అంటే అంతటి తీవ్రమైన ఎలక్షన్ ప్రచారం చేసిన సందర్భంలో కూడా మనిషి తన స్వరూపంలో అసంగంగా నిలిచి ఉండవచ్చును, సంభవమే అని నిరూపణ అయిపోయిందిగా. కాబట్టి మన వల్ల అవ్వాల్సిన పనులన్నీ అవుతూనే ఉంటాయి, మనం మాత్రం అసంగంగా సాక్షిగా నిలిచి ఉంటాము అని వాడు తెలుసుకుంటాడు. అది శ్లోకం. ఎలా ఎప్పుడైతే భ్రమాంశస్య భ్రమ నుండి పుట్టిన అంశము యొక్క తిరస్కారాత్ తోసిపుచ్చుట వలన అధిష్టాన ప్రధానత, అధిష్టాన చైతన్యము ప్రధానము అగును, తదా అప్పుడు అహం నేను చిదాత్మ చైతన్యస్వరూపుడను, అసంగ సంసార లంపటము లేనివాడను అస్మి అగుచున్నాను ఇది అని బుద్ధ్యతే తెలియచున్నాడు. భ్రమాంశస్య తిరస్కారాత్ అధిష్టాన ప్రధానత యదా తదా చిదాత్మాహం అసంగోస్మీతి బుధ్యతే నాసంగే అహంకృతిర్యుక్త కథమస్మీతి చేచ్చృణు. ఏకో ముఖ్యో ద్వావముఖ్యం ఇత్యర్థ స్త్రివిధోహమః. ఈ శ్లోకాలు ఎలా ఉంటాయో చూడండి. సంస్కృత సాహిత్యంలో మంచి గట్టి లోతు తెలిస్తేనే మీరు ఆ శ్లోకాన్ని విడదీయగలుగుతారు. అలా జటిలంగా తయారు చేసి పెట్టాడు ఆయన విద్యారణ్యస్వామి. ఉపదేశ సాహస్రి కూడా అలాగే ఉంటుంది, రెండో అలాగే ఉంటాయి. సంస్కృత దృష్ట్యా కొంచెం జటిలంగా ఉంటాయి, అంటే అనుభవం గలవాళ్ళు మాత్రమే వాటిని హ్యాండిల్ చేయగలుగుతారు. తర్వాత విషయము తత్వము దృష్ట్యా కూడా చాలా లోతుగా ఉంటాయి. మేము కాలేజీలో చదువుకునే రోజుల్లో షేక్స్పియర్ పాఠం చెప్పేవాడు ఒక ఇంగ్లీష్ లెక్చరర్. షేక్స్పియర్ ఇంగ్లీష్ చెప్పడం కష్టం, అది మామూలు ఇంగ్లీష్లో ఉండదు, అది ప్రాచీన కాలపు ఇంగ్లీషు. ఆ ఇంగ్లీష్ పాఠం చెప్పేవాడు ఒక ఆయన, ఆయన పేరు విల్సన్ మాస్టర్ అనేవాడు. ఆయన చాలా సమర్థుడు,
ఆ షేక్స్పియర్ ఇంగ్లీష్ అంతా కూడా అలవోకగా చెప్పేస్తూ ఉండేవాడు. నేను విని ముక్కు మీద వేరు వేసుకునేవాడిని ఎంత బాగా చెప్పేస్తున్నాడు. సో అంటే దాంట్లో దిట్టనమాట అలాంటివి ఇవన్నీ కూడా. శ్లోకం ఒకసారి చదివేమా అది ఇంకా సెట్ కాలేదు, రెండోసారి చదివేప్పటికీ సెట్ అయ్యేది అవుతుంది. నా సంగేహం కృతిర్యుక్త కథమస్మీతి చేక్షృణు ఏకో ముఖ్యోద్భావముఖ్యం ఇత్యర్థస్త్రివిధోహమః నా అసంగే అహంకృతి యుక్త కథం అస్మి ఇతి చేత్ శృణు ఏకః ముఖ్యః ద్వౌ అముఖ్యౌ ఇతి అర్థః త్రివిధః అహమః. అక్కడ సమస్య ఏంటంటే మీరు అసంగ చైతన్య స్వరూపులు కదా, ఆ చైతన్యమే మీ స్వరూపము, ఆ చైతన్యమునకు దేనితోటి సంగము ఉండదు. అటువంటిప్పుడు అహం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? అహం అనాలంటే ఆ చైతన్యానికి దేహంతోటో మనస్సుతోటో లేకపోతే వీటిని కలగబోగం చేసి ఏదో కొంత కనెక్షన్ ఉండదు. మరి ఏదో కొంత కనెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే మీరు అహం అనే శబ్దాన్ని ప్రయోగించగలుగుతారు. శుద్ధ చైతన్యమునందు అహం శబ్ద ప్రయోగము పొసగదు అని ప్రశ్న లేవనెత్తాడు. ప్రశ్న లేవనెత్తి దానికి సమాధానం ఏం చెప్తున్నాడంటే అహం అన్నప్పుడు మూడు అర్థాలు ఉంటాయి. అహం అన్న దాంట్లో మూడు అర్థాలు ఉంటాయి. దీంట్లో ఈ అర్థాల్లో ఒక అర్థం ప్రధానమైనది, రెండు అర్థాలు అప్రధానములు అని చెప్పారు. అర్థమవుతుందండి ఇప్పుడు పదచ్ఛేదం చెప్పాం కదా. ఓకే, అసంగే సంగములేని చైతన్యమునందు అహంకృతి నేను అనే ప్రయోగము కథం ఏ విధముగానైనను నా యుక్త పొసగదు. ఓహో మళ్ళీ చెప్తాం, అసంగే సంగములేని చైతన్యమునందు అహంకృతి అహం అనే శబ్దప్రయోగము నా యుక్త పొసగదు. శుద్ధ చైతన్యమునందు అహం మనిషి ప్రయోగం ఎలా చేస్తారు మీరు? అహం అని ప్రయోగం చేయడానికి వీలు కదా. ఇప్పుడు క్యాన్వాస్ పెట్టారనుకోండి, క్యాన్వాస్, ఆ క్యాన్వాస్ మీద బ్రష్ రంగు వేయకుండా ఇది బొమ్మ అని అనడానికి వీలు. దాని మీద బ్రష్ తీసుకుని రంగుల నుంచి ఇలా గీత గీసి ఇది గాంధీ గారి కళ్ళజోడు అని అనొచ్చు. ఇలాగ గీత అలా అంటారు, ఒక గీత గీసి ఇది గాంధీ గారి కళ్ళజోడు అని అంటారు. ఇలాగో గీత ఇలాగో గీత గీసి మొత్తానికి ఒక గీత ఒకటి గీయాలి. ఏ గీత గీయకుండా దానికి పేరు పెట్టడానికి వీలు ఉంటుంది. అలాగే శుద్ధ చైతన్యమునందు అహం అనే పేరు పెట్టడం, దానికి అహం అనే పదాన్ని జోడించటం పొసగదు. ఓకే మంచిది. అస్మి నేను ఉన్నాను ఇది అని కథం ఎట్లు చెప్పగలను? అహం శబ్ద ప్రయోగము కుదరనప్పుడు మీరు పై శ్లోకంలో అస్మి అని అన్నారు కానీ అసంగోస్మి అన్నారు కానీ. అసంగోస్మి అంటే అది అహం వేసినట్టే. ఇక్కడ అస్మి అంటే ఉత్తమ పురుష. చిన్నప్పుడు గుర్తుందా మీకు? ఎక్కడో ప్రథమ, ఎదురుగా మధ్యమ, నేను తాను ఉత్తమ. కాబట్టి అస్మి ఉత్తమ పురుష అంటే నేను ఉన్నాను అని నేను అనే పదాన్ని ప్రయోగించినట్లే అయినది. కాబట్టి అహం శబ్ద ప్రయోగము శుద్ధ చైతన్యమునందు పొసగదు కదా. మరి మీరు అహమస్మి అసంగోస్మి అని అలా ప్రయోగిస్తున్నారేమిటి?
అలా చెప్తున్నారు ఏంటి, అర్థమైంది కదండి. ఇప్పుడు ఆకాశము అసంగము అనాలా, ఆకాశము అసంగుడము అనాలా? అసంగము అనాలి. అసంగుడము అని దాంట్లో నేను ఎందుకు పెడతావు? ప్రకాశము అసంగము అంటారా, ప్రకాశము అసంగుడము అంటారా? అసంగము అన్నారు. ఈ అసంగుడను అని ఉత్తమ పురుషు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? అలాగే చైతన్యము లోపలుండే వెలుగు చైతన్యము అసంగము అనాలి. అది అన్నం మానేసి ఆ చైతన్య స్వరూపుడనైన నేను అసంగుడను అని నేను ఎలా ప్రయోగించాను? అక్కడ అసంగుడనై ఉన్నాను అని అస్మి ఉత్తమ పురుషు ఎలా ప్రయోగించారు అని ప్రశ్న. చేత్ అని ప్రశ్నించినట్లయితే శృణు విను, నేను ఉత్తర సమాధానం చెప్తాను విను. ఏమిటి? అహమహ నేను కు, నేను అనేదానికి త్రివిధ మూడు విధములైన అర్థ అర్థము కలదు. అయ్యో అలాగండి, మేము ఎలా ఎప్పుడూ అనుకోలేదు. నేను అంటే ఏదో ఒక అర్థం ఉన్నట్టుంటే కదా, మూడు అర్థాలు ఉన్నాయని మాకు తెలియలేదే. ఓహో అలాగా, సరే అర్థాలు ఏమిటో చెప్పండి కొంచెం. ఏక ఒక అర్థము ముఖ్య ముఖ్యమైనది, ద్వౌ రెండు అర్థములు అముఖ్యౌ అప్రధానములు ఇది అని తెలుసుకున్నాము. అంటే అవి ఏమిటో తర్వాత శ్లోకంలో చెప్తాను. కాబట్టి నాన్న నువ్వు వేసిన ప్రశ్న మంచిదే. శుద్ధ అసంగ చైతన్యమునందు అహం అనే శబ్దమును ప్రయోగించుట పొసగదు. కాబట్టి మీరు అహం శబ్దమును అస్మి అనే ఉత్తమ పురుషును ఎందుకు ప్రయోగించారు అని ప్రశ్నించుట సబబుగా నున్నది. అయితే ఉత్తరము చెప్తాను జాగ్రత్తగా. నేను ఉత్తరం అంటే సమాధానం అండి, నా భాష మీకు ఏమన్నా తెలుస్తుందా? లేకపోతే ఏదో విఠలాచార్య సినిమాలో డైలాగుల్లాగా ఏమీ అర్థం కాకుండా ఉండిపోతున్నారా? తెలుస్తుంది అంటే ఆ శ్లోకానికి తగ్గ భాష చెప్తున్నాను, అలవాటైన భాష మంచిది. కాబట్టి రెండు అప్రధానములైన అర్థములు ఒక ముఖ్యమైన అర్థము ఉంటాయి నేనుకి, అది నువ్వు తెలుసుకో అని చెప్తాను. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి అని ఉందిగా. ఇప్పుడు ఐడెంటిఫికేషన్ లేకుండా అహం ఎక్కడి నుంచి వచ్చింది? అహం లేకపోతే అస్మి అనకూడదు. మరి అహం బ్రహ్మాస్మి, ఈ అహం అస్మి అది ఎలా పట్టుకొచ్చావు నువ్వు అని అదొక శంక రావడం సహజమే. వీళ్ళు ద్వైతులు ఇలాంటి శంకలే వాళ్ళు వేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో శంకలు తెలుసా మీకు? ఇక్కడి నుంచే పట్టుకొచ్చారు. విద్యారణ్య స్వామిని శంకరాచార్యుల్ని చదివి ఇక్కడ ఉండే శంకలన్నింటినీ వేరే కాగితం మీద రాసుకుని దాన్ని సిద్ధాంతంగా తయారు చేసుకుని పుస్తకాలు రాసుకుని పెట్టుకున్నారు. అక్కడ ఏమని చెప్తాడంటే, అద్వైతి ఏమని చెప్తాడంటే, ఏమిటో ఈ శంకరాచార్యులు ఆత్మ అసంగం అంటాడు, ఆత్మ అసంగం ఎలా అవుతుంది? ఆత్మ సంసారము, బద్ధ సంసారీ బద్ధము, భగవంతుడు మాత్రమే అసంగుడు, ఆత్మ అసంగం అవ్వదు. ఒకవేళ ఆత్మసంగం అయినట్లయితే అహం శబ్ద ప్రయోగం కుదరదు కదా అని వాడు రాసి పెట్టుకుంటాడు సిద్ధాంతం. అర్థమైందా మీకు? అది ఇక్కడ పూర్వపక్షం చేసుకుని మనం చర్చిస్తూనే ఉన్నాం కదా. మరి అలా ఉంటాం. ఈ ప్రపంచం అంతా కూడా చాలా మిస్ఇన్ఫర్మేషన్, తప్పు సమాచారము సమాజంలో చాలా ప్రచారంలో ఉంటుంది. సోషల్ లైఫ్ అలాగే ఉంటుంది. అనుకోవాలి కొంచెం తగ్గాలి, ఎందుకంటే కొంచెం కంఠం ఈవేళ అనుకూలంగా లేదు. ఈ మాటకి తలుపు తీసినా తీయవచ్చు. ఆ తలుపు ఎండగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి అని అభిప్రాయం.
ఇది ప్రశ్న. మంచి చర్చ పెట్టారు. మళ్ళీ అందాము. అసంగే సంగము లేని చైతన్యమునందు అహంకృతి, అహం అనే శబ్దమును ప్రయోగించుట నయుక్త, తగదు. అస్మి అసంగుడనై ఉన్నాను ఇది అని కథం ఎట్లు చెప్పదగును? అలా చెప్తారు మీరు ఇది చేత్ అన్నట్లయితే శృణు విను. అహమహ అహం అనే పదమునకు త్రివిధ మూడు రకములైన అర్థ అర్థము గలదు. ఏక ఒక అర్థము ముఖ్య ముఖ్యమైనది, ద్వారు రెండు అముఖ్యం అప్రధానములు ఇది అని తెలుసుకున్నాము. తెలుసుకో తెలుసుకో తెలుసుకోని నేను యాడ్ చేశాను. ఓకే, దానికోసం మీరు వెతికేసుకోకండి, అక్కడేం లేదు. ఇంకేం నేను యాడ్ చేశాను. నాసంగేహం కృతర్యుక్త కథమస్మీతి చేశృణు. ఏకో ముఖ్యోద్భావముఖ్యౌ ఇత్యర్థస్త్రివిధోహమః. బయట ఉన్న వేడి కంటే ఈ పాఠం వేడి ఎక్కువగా ఉందా? లేక లేక పాఠం చదువుకుంటూ ఉంటే బయట వేడి అనుభవానికి రాకుండా పోతుందా? దట్ ఈస్ ది పాయింట్. గుడ్. అన్యోన్యాధ్యాస రూపేణ కూటస్థాభాసయోన్వపుః ఏకీభూయ భవేన్ముఖ్య తత్ర మూఢైః ప్రయుజ్యతే అన్యోన్యాధ్యాస రూపేణ కూటస్థాభాసయోః వపుః ఏకీభూయ భవేత్ ముఖ్యః తత్ర మూఢైః ప్రయుజ్యతే. ముఖ్యార్థం ఒకటి, అముఖ్యార్థములు రెండు అని చెప్పారు కదా. అముఖ్యము అంటే అప్రధానము, దానికే లక్షణ అని కూడా అంటారు. ప్రధానార్థం ముఖ్యార్థం అంటే డిక్షనరీలో ఉన్న మీనింగ్, అది ముఖ్యార్థం. మీరు ఆ పదానికి డిక్షనరీ చూస్తే వచ్చే మీనింగ్ని ముఖ్యార్థము అంటారు. ఓకే, ముఖ్యార్థం ఒకవేళ కుదరకపోతే అముఖ్యమైన అర్థాన్ని తెలుసుకోవాలి, దానికి లక్షణ అని పేరు. అలాంటి సందర్భాలు ఉంటాయి మాట భాషలో, అలాంటి సందర్భాలు ఉంటాయి. ఉదాహరణకు మెటఫర్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఎలాగంటే నేను జీవితంలో ఎన్నో ఎగుళ్ళు దిగుళ్ళను ఎదుర్కొన్నాను అని అన్నారనుకోండి. ఎగుడంటే కొంచెం ఇలా ఎత్తు వచ్చింది, దిగుడంటే పల్లము. అంటే అది ఎవరు ఎలా మాట్లాడుకున్నారు? అందరూ రోడ్డు మీద వెళ్తుంటే మన రోడ్లు ఎలా ఉంటాయి? ఎగుడు ఉంటుంది, దిగుడు ఉంటుంది. దీంట్లో మీరు ఎగుడే కదా, దిగుడు వెళ్ళడం ఏమిటో అందరూ వెళ్ళేవే కదా అని మీరు అన్నారనుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే మీకు భాష కూడా తెలియదని అర్థం. అంతే కదా, ఎగుడు దిగుడు అంటే నా అభిప్రాయం మీరు డిక్షనరీ మీనింగ్ తెలుసుకోమని కాదు, ఎత్తు పల్లములని కాదు. జీవితంలో ఎత్తు పల్లాలు ఉన్నాయి అది కాదు, రోడ్డు మీద ఉంటాయి ఎత్తు పల్లాలు, జీవితంలో ఉండవు కదండి. ఎగుడు డిక్షనరీలో చూసుకోండి, ఇదిగో ఎత్తు అని ఉంది, దిగుడు చూసుకోండి పల్లము అని ఉంది. మరి మీరేమిటి ఎత్తు పల్లాలు కాదంటారేమిటి అంటే, నాన్న ఆ ఎగుడు దిగుడు అనే మాటకి ఎత్తు పల్లములు అనే అర్థము ముఖ్యార్థం, అది ముఖ్యార్థం డిక్షనరీ మీనింగు. నేను ముఖ్యార్థంలో వాడలేను,
అముఖ్యార్థంలో వారి యోగులు అంటే ఎత్తు అని కాదు, ఎత్తు వంటివి, ఎత్తు వెళ్ళడం కష్టం కదా అనే సెన్స్లో వాడు, కాబట్టి కష్టము అనేది అముఖ్యార్థం. అలాగే దిగుడు అంటే పల్లము అనేది ముఖ్యార్థం. పల్లము అని కాకుండా జీవితంలో ఏదో చాలా లోతైన అంటే కష్టము, చాలా దిగుదారి దిగజారిపోవడం లాంటి కఠిన పరిస్థితిని ఎదుర్కోవడము అని అర్థం. కాబట్టి ప్రతిదానికి ముఖ్యార్థం తీసుకోకూడదు, ఆ సందర్భాన్ని బట్టి అముఖ్యార్థాన్ని తీసుకోవాలి. అవునండి, తీసుకోవాలా అక్కర్లేదా? ఏమండి, ఎంతసేపు మీకోసం నేను వేచి ఉన్నాను, 6 వస్తానన్నాడు, 6:30 వచ్చాడు. ఎంతసేపటి నుంచి వేచి ఉన్నారు అని అడిగాడు పైగా వస్తూనే. అయ్యో పాపం చాలాసేపటి నుంచి వేచి ఉన్నట్టున్నారే, ఎంతసేపటి నుండి వేచి ఉన్నారు అని అడిగాడు. అయితే వీడు చెప్పాడు 270 నుంచి వేచి ఉన్నాను అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? ముఖ్యార్థం తీసుకోకూడదు. మరి ఏం తీసుకోవాలి? అముఖ్యార్థం తీసుకోవాలి. ఒక ఆయన వచ్చేదో మాట్లాడాడు కలిసి, నేను మళ్ళీ మిమ్మల్ని కలవాలనుకుంటున్నానండి, ఎప్పుడు కలుద్దామని అడిగాడు. కలుద్దాంలేండి నేను చెప్తాను, అలా కాదు చెప్పండి, మీరు ఇప్పుడే చెప్పండి అని చెప్పాడు. 26 తర్వాత కలుద్దాండి. అంటే వీడు ముక్కు మీద వెలుసుకుంది, దానికి అర్థమేంటి? ముఖ్యార్థం తీసుకోకూడదు, అముఖ్యార్థం తీసుకోవాలి. అముఖ్యార్థం అంటే చాలా కాలం తర్వాత కలుద్దాము అని ఒకటి, ఇంకా అసలు నేను నిన్ను ఈ జీవితంలో కలవను అని రెండవది. రెండవ ముఖ్యార్థం ఉంది కదా, అర్థమైందండి మీకు? అంటే రివర్స్ మీనింగ్ వచ్చింది. కలుద్దాము అని అన్నదానికి నా పెట్టుకుని మనం కలవము అని చెప్పినట్లయింది. మనము కలవము, నేను నీ ముఖం ఎప్పుడు చూడను అని చెప్పడానికి బదులుగా 31 తర్వాత నిన్ను కలుస్తాను అని చెప్పాడు. ఎలా ఉంది అంటే నెగేషన్, నెగిటివ్ మీనింగ్ కూడా మీరు ముఖ్యార్థాన్ని విడిచిపెట్టి నెగిటివ్ మీనింగ్ కూడా తీసుకురావచ్చు. అవునా? కాబట్టి ఈ అముఖ్యార్థం అనేది ఒకటి ఉంటుంది. ఈ అముఖ్యార్థానికే లక్షణ అని పేరు తెలుస్తుందండి. ఇప్పుడు ఈ శ్లోకం, ఈ శ్లోకాన్ని మనం దాన్ని లాగాలి బయటికి. ఉపస్థాభాషయో అన్యోన్యాధ్యాభాషయో స్వరూపం అన్యోన్యాధ్యాసైన ఐక్యం ప్రాప్తం అహింశబ్దస్య భాష్యత్వైన ముఖ్య అర్థో భవతి ఏకీభూర్భూర్ముఖ్య తత్ర మూఢై ప్రయోజ్యతే. ఈ వపుహు ఎక్కడ పెట్టాలా అని నేను కుస్తీ పడుతున్నాను ఇందాకటి నుంచి. ఈ వపుహు మీ పుస్తకంలో ఏమైనా ఇచ్చారేమో చూద్దాం. ఇలా ఇవ్వండి, ఈయన 10వ శ్లోకానికి తాత్పర్యం రాశాడు. ఆ వపుహు అనే మాటకి రాయలేదు. చూడండి, అవికార్యకు కూటస్థమునకు ఆ తాత్పర్యం ఎలా ఉందో చూడండి. తాత్పర్యం ఎలా ఉందో చూడండి. ఇంగ్లీష్లో రాసిన దాన్ని తెలుగులో అనువాదం మళ్ళీ, సంస్కృతం నుంచి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్లోంచి తెలుగులోకి. అవికార్యకు కూటస్థమునకు ప్రతిఫలనమకు చిదాభాసునకు అన్యోన్యాధ్యాసచే ఏకీభావము కల్పించుటచే ఏర్పడిన నేను ముఖ్యము, దీనిని మందబుద్ధులు ఉపయోగించరు అని రాశాడు. ఆ వపుహు ఎక్కడా చెప్పలేదు. నాకు ఒక ఐడియా వచ్చిందనుకోండి, ఇక్కడ రామకృష్ణ అతని పేరు, ఈ సంస్కృత టీక రాసిన ఆయన, ఆయన వపుహు గురించి ఏం చెప్పలేదు. నాకేదో ఒక ఐడియా ఉంది, అసలు వీళ్ళు ఏం చెప్పారా అని నేను చూస్తున్నా, వాళ్ళు ఏం చెప్పలేదు. నేను ఐఎమ్ మేనేజింగ్ ఇట్. రహస్యం చెప్తాను అంటే ఫైనల్గా చెప్పేసే ముందు నేను వెరిఫై చేస్తున్నా, చెప్పే ఇచ్చే ఉంది కానీ ఒకసారి వెరిఫై చేసి చెప్తా.
మనకి ఎక్కడ సందేహమో వీళ్ళందరికీ అక్కడే సందేహం. కానివ్వండి, చూసుకోండి మీరు ఇది. దీన్ని ఎవరికి వారు అనుభవానికి తెలుసుకునే పాఠం ఇది. అనుభవంలోకి రావాలి కదా. ఇది మీ స్వరూపాన్ని గురించి పాఠం కదది. ఇదేదో ఎక్కడో ఏదో ఉంది, దాని గురించి పాఠం కాదు, మీ గురించి పాఠం. మీలో మీరు చూసుకోండి, మీ లోపల ఒక వెలుగు గలదు. ఏమండి, ఆ వెలుగులోనే సంకల్పములు, థాట్స్ పుడుతూ ఉంటాయి, ప్రకాశిస్తూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, గిట్టుతూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటిగా ఆ సంకల్పముల ప్రవాహము నడుస్తూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి, ఆ థాట్ మారిపోతూ ఉంటుంది, కానీ ఆ వెలుగు మాత్రం మారదు, మారకుండా అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళినప్పుడు తెర మీద దృశ్యాలు మారిపోతూ ఉంటాయి, కానీ ప్రొజెక్టర్లో నుంచి వచ్చే వెలుగు మాత్రం ఒకటిగానే ఉంటుంది. అలాగే మీ లోపల కూడా ఒక వెలుగు గలదు, ఆ వెలుగు మారదు. మారని దానికి కూటస్థ అని పేరు. కూటస్థము అంటే మారకుండా ఉండేది, కూటము వలె ఉండేది. కూటము అంటే ఏమిటి, కమ్మరి వాణి దాగలి. ఎప్పుడైనా విన్నారా కమ్మరి అంటే? కమ్మరి తెలుసు కదా, కమ్మరి వాడి దగ్గర కంసాలి ఉంటాడు, కమ్మరి ఉంటాడు. కంసాలి వాడు అవ్వచ్చు, కమ్మరి అవ్వచ్చు, పోనీ కంసాలి వాడు అనుకుందాం. కంసాలి వాడి దగ్గర ఇనప దిమ్మ ఒకటి ఉంటుంది, దాని మీద వేసి కొడుతూ ఉంటాడు. అదేం మారదు, అది మారిపోతుంటే ఇంకా దాని మీద వీడు వేసి కొట్టిదే ఉంటుంది. దాన్ని కూటము అంటారు. ఆ కూటము వలె ఉండేది అంటే మార్పు లేకుండా ఉండేది, మీ లోపల ఉండే వెలుగు. ఏమండి, మీరు దాన్ని ముఖ్యార్థం తీసుకోకూడదు సుమండి. ఏదో లోపల కమ్మరి వాడి దిమ్మలాంటిది ఏదో ఉందని అలా అనుకోకండి సుమండి. మార్పు లేనిది అని అర్థం. ఓకే, మార్పు లేని వెలుగు మీ ఎందు కలదు. ఓకే, ఈ వెలుగు ఈ సినిమాలో ఎలా అయితే ఆ వెలుగు వెళ్ళి ఫిలిం మీద పడుతుంది, ఫిలిం మీద పడ్డప్పుడు ఫిలిం మారిపోతూ ఉంటుంది. ఫిలిం మారిపోయినప్పుడు సీన్స్ కూడా మారిపోతూ ఉంటాయి, ఆ దృశ్యములు కూడా మారిపోతూ ఉంటాయి. సో ఆ వెలుగు ఫిలిం మీద పడిన దానికి ఆభాస అని పేరు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఫిలిం అంటే మనస్సు, ఇక్కడ మనస్సు. కాబట్టి శుద్ధ చైతన్యము అది కూటస్థము, ఆ శుద్ధ చైతన్యం కూటస్థంలో ప్రతిఫలిస్తుంది, అది ప్రతిబింబిస్తుంది. ప్రతిబింబము లేక ప్రతిఫలనము, ఈ ప్రతిఫలనమునకు ఆభాస అని పేరు. అప్పుడప్పుడు దాన్నే చిదాభాస అని కూడా అంటారు. మీకు దృష్టాంతం చూసుకోండి, చంద్రుడు నీటిలో ప్రతిఫలిస్తాడు, నీరు కదిలినప్పుడు ఆ ప్రతిబింబము కదిలినట్లుగా కనపడుతుంది. ఏమండి, ప్రతిబింబం కదిలినా చంద్రుడు కదలడు, చంద్రుడు కదలదు కదా. అలాగే మనస్సు కదులుతూ ఉంటుంది, మనస్సు నీరు వంటిది కదులుతూ ఉంటుంది, మనస్సులో పడే ప్రతిబింబము కదులుతూ ఉంటుంది, కానీ ఆ వెలుగు మాత్రము కదలదు, దానికి చలనము ఉండదు, దాన్ని కూటస్థము అంటారు. ఓకే, కాబట్టి కూటస్థము అన్న బింబం అంటే అదే, దాన్నే బింబము అంటారు. ఇప్పుడు ఈ కూటస్థమునకు ఈ చిదాభాసకు మధ్యలో ఒక అధ్యాస ఉంటుంది. అంటే ఏమిటి, నేను శుద్ధమైన వెలుగును అని వీడు తెలుసుకోలేక ఆ కదిలిపోతూ మారిపోతూ ఉండేటువంటి చిదాభాస ఏది గలదో అదే నేను అని వీడు అనుకుంటాడు, దాన్ని అధ్యాస అంటారు. ఈ అంటే ఏమిటి, చిదాభాస యొక్క లక్షణాలు మారిపోవడం దాన్ని కూటస్థం మీద ఆరోపిస్తాడు, కూటస్థం యొక్క లక్షణం వెలగడం దాన్ని చిదాభాస మీద ఆరోపిస్తాడు. ఈ విధంగా అన్యోన్యాధ్యాస ఉంటుంది, అధ్యాస లేక ఆరోపము రెండు ఒకటే. దీని చేత ఒక అహం పుట్టుకొస్తుంది, ఒక అహంకి జన్మ. ఆ వపుహ అంటే పుట్టింది అని అనుకోండి, ఒకటి అహం అనేది ఒకటి పుట్టుకొస్తుంది. ఏదో పిల్లాడు పుట్టాడు అన్నట్టుగా ఈ అహం అనేది ఒకటి పుట్టుకొస్తుంది. ఈ అహమ్మే సత్యమైన అహం అని అందరూ అనుకుంటారు, ఊళ్ళో వాళ్ళందరూ అలాగే అనుకుంటారు. అది మూర్ఖులు, జనులకు ఆత్మస్వరూపము తెలియదు కదా, అంచేత అజ్ఞానం చేత ఈ అన్యోన్యాధ్యాస చేత వచ్చిన అహమ్మే యథార్థము అని వాళ్ళు అనుకుంటారు. అంచేత జనులందరూ అజ్ఞానం చేత ఏదైతే అనుకుంటున్నారో
అదే ముఖ్యార్థంగా డిక్షనరీలోకి ఎక్కుతుంది. కాబట్టి అహం శబ్దానికి ముఖ్య అర్థము ఏమిటంటే అజ్ఞానుల చేత ఆ వివేక జ్ఞానము లేని కారణంగా లోపల ఉండే వెలుగుకి మనస్సులో ఉండే ప్రతిఫలనము లేక చిదాభాసకి తేడా తెలియని కారణంగా అదే ఇది ఇదే అది అనే అధ్యాస చేయడం వల్ల వచ్చింది అహం. ఆ అహమ్మే యథార్థమని జనులందరూ అనుకుంటున్నారు కనుక అదే ముఖ్యార్థము. ఓకే, అంటే అర్థం ఏంటో తెలుసునండి, అసంగమైన వెలుగు చిత్ నేను అని వీడు తెలుసుకోలేకపోయాడు. ఏమండి, ఆ వెలుగు మనస్సులో ప్రతిఫలించి మనస్సు యొక్క చలనమంతా కూడా ఆ ప్రతిఫలనము నాకు ఆరోపించి మనస్సు సుఖంగా ఉంటే నేనే సుఖంగా ఉన్నానని, మనస్సు దుఃఖంగా ఉంటే నేనే దుఃఖంగా ఉన్నానని, మనస్సులో భయం ఉంటే నేనే భయపడుతున్నాను అని వీడు సంసారి అయి జీవిస్తూ ఉంటాడు. అది ఆ నేను యొక్క రూపము, అది ఒప్పుకు అంటే రూపము, ఆ నేను యొక్క రూపము అట్టిది. ఆ నేను యొక్క రూపము అజ్ఞానులకందరికీ అనుభవానికి వస్తూ ఉంటుంది. అంచేత దానికే ముఖ్యార్థముగా ఇక్కడ మనం స్వీకరించటము అవుతోంది. ఓకే, అసలే ఎండ దానికి తోడు నా పాఠం మీకు, మీరు కొంచెం ఓపిక పడితే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇప్పుడు చెప్పండి, కొంచెం ఓపిక పట్టాలి మరి. ఇప్పుడు పంచదశి పాఠం కదా ఇది, ఏం మాఘపురాణం చెప్పంటారా నన్ను? ఏం పోనీ ఇంతకాలం పంచదశి విన్నారు కదా. ఒకసారి ఒక మన మిత్రులతో చెప్తే సుల్తాన్ బజార్ వెళ్ళినట్లయితే సుల్తాన్ బజార్ కానీ లేకపోతే జనరల్ బజార్ ఏదో మోండా మార్కెట్ పాత మోండా మార్కెట్ దగ్గర పోలిశెట్టి బుక్ షాప్ ఏదో ఉంది, పోలిశెట్టి రామాయణకు బుక్ షాప్ ఏదో ఉంది, అక్కడికి వెళ్తే మాకు 50 కాపీలు మాఘపురాణం కావాలి అంటే వాడు కళ్ళకు అద్దుకుని మీకు రిపీట్ కూడా ఇస్తాడు. ఓ 50 కాపీలు తీసుకొచ్చి అందరికీ ఇచ్చి నాకు కూడా ఒక కాపీ పారిస్తే నేను మీకు చెప్తూ ఉంటాను. ఒక శ్లోకంలో ఏమనుంటుందంటే తెల్లవారుజామునే లేచి మాఘ ఆదివారం నాడు సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఒక అమ్మగారు దీపం వెలిగించారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆవిడ దేహత్యాగం చేశారు. దేహత్యాగం చేసినప్పటికీ యమధర్మరాజు యొక్క కింకరులు వచ్చారు తీసుకెళ్దామని. ఈ లోపల విష్ణువు యొక్క పార్షదులు కూడా వచ్చారు విమానంతో ఆవిడని తీసుకెళ్ళడానికి. అదే ప్రిన్సిపల్, అదే కథ 50 పురాణాల్లో రిపీట్ అవుతుంది. అదే ఐడియా, సేమ్ ఐడియా, అస్తమానం కొత్త ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి, అవే రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ యమకింకరులు అన్నారు, ఈవిడ ఎప్పుడోనో ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెట్టలేదు, ఇంకా ఏమేమో చేసింది, ఈవిడ వడ్డీ వ్యాపారం అది చేసింది, డబ్బులన్నీ ఈవిడ కాకపోతే పోనీ ఆయన డబ్బులన్నీ ఇతరుల ధనాన్ని అపహరించడం అయినది, అంచేతని ఈమెను మేము నరకానికి తీసుకుపోతాము అందుకోసం వచ్చాము. అంటే విష్ణు పార్షదులు అంటారు, బుద్ధి లేకపోతే నోరు మూసుకోండి, ఈవిడ మాఘపాది వారి నాడు స్నానం చేసి దీపం పెట్టింది కాబట్టి ఆ పాపాలన్నీ కూడా క్షాళనైపోయాయి, ఆ మాత్రం బుద్ధి లేదా నోరు మూసుకుని అవతలుకోండి అని వీళ్ళు అంటారు. అంటే వాళ్ళు అదేం కూడలుగా కత్తులు చూస్తారు. అప్పుడు విష్ణు పార్షదులు గదలు పెట్టి వాళ్ళని మొత్తేసి తరిగేస్తారు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఈవిడిని తీసుకెళ్ళి ఆ విమానంలో కూర్చోబెట్టి వైకుంఠలోకానికి తీసుకుపోతారు. కాబట్టి ఎవరైతే మాఘపాది వారి నాడు పొద్దున్నే లేచి స్నానం చేస్తారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రాణాలు పోయాక వైకుంఠానికి వెళ్తారు. ఇది స్కాంద మహాపురాణే మాఘమాసం రేవాఖండే మాఘమాసం మహాత్మ్యే చతుర్వింశతితమో అధ్యాయ. ఎంత బాగుంది, నా ప్రాణానికి సుఖం, మీకు సుఖం. ఈ శ్లోకాలు ఈ తాపత్రయం ఏం చెప్పమంటారు, ఇది ఇలా చెప్తే భక్తి ఛానల్ వాడు చక్కగా దాన్ని ప్రసారం కూడా చేస్తాడు. ఇది వాడు ప్రసారం చేద్దామని అనుకున్న వాడికి మతిపోయి దండం పెట్టేసి వెళ్ళిపోతాడు. కూటస్థాభాసయో కూటస్థ చైతన్యమునకు
బుద్ధి అందలి చిదాభాసకు అన్యోన్యాధ్యాస రూపేణ ఒకదానిపై మరి ఒక దానిని ఆరోపించుట ద్వారా వపు తయారైనది ఏకీభూయ ఆ రెండు కలిసిపోయి ముఖ్య ముఖ్యమైన నేను భవేత్ తయారగును మూఢై అవివేకుల చే తత్ర ఆ అజ్ఞానకల్పితమైన దేహమునందు ప్రయుజ్యతే అహం అనే శబ్దము ప్రయోగించబడుచున్నది. వపుహు అంటే దేహము, వపుహు అంటే అహం అని అర్థం. ఓకే, అందరూ దేహాన్ని చూపించి అహం అంటూ ఉంటారు కాబట్టి వపుహు అంటే అహం అని అర్థం. ఆ విధంగా రాశారు ఆయన వ్యాఖ్యాతల్లా రాశారు కాబట్టి అది సెటిల్ అయింది. ఓకే, అంటే అర్థం ఏంటి, నేను లోపల ఉండే వెలుగు అని తెలుసుకోలేక ఆ వెలుగులో ప్రకాశించే మనస్సు దేహము నేనే అనుకుని ఆ మనస్సులో సుఖం ఉంటే నేను సుఖిని, దుఃఖం ఉంటే నేను దుఃఖిని, భయం ఉంటే నేను భీతుడను అని భ్రమపడుతూ ఆ దేహమునందు ఆ మనస్సునందు అహం అనే శబ్దాన్ని వీళ్ళు ప్రయోగిస్తూ ఉంటారండి. అదే దానికి అహం శబ్దానికి ముఖ్య అర్థము. అహం అహం అసంగోస్మి అన్నప్పుడు ఆ అహం శబ్దానికి ముఖ్యార్థం మీరు తీసుకోకూడదు, అముఖ్యార్థాన్ని తీసుకోవాలి. ఆ విషయం తర్వాత శ్లోకంలో చెప్తాను. ఓకే, మళ్ళీ ఇంకొకసారి అందాము. కూటస్థాభాసయో కూటస్థ చైతన్యమునకు చిదాభాసకు అన్యోన్యాధ్యాస రూపేణ ఒకదానిపై మరి ఒక దానిని ఆరోపించుట ద్వారా వపుహు కాదు ఏకీభూయ ఆ రెండు ఒకటిగా అయిపోయి వపుహు దేహమే నేను అనే భావన భవేత్ కలుగును మూఢై అజ్ఞానులచే తత్ర ఆ దేహమునందు ముఖ్యార్థముగా అహం అనే శబ్దము ప్రయుజ్యతే ప్రయోగించబడుచున్నది. మీరు ఆలోచించండి, అహం అన్నప్పుడు శుద్ధ చైతన్యము అనే అర్థంలో మీరు అహం వాడుతున్నారా? లేదుగా. అహం అన్నప్పుడు దేహము అనే అర్థంలో వాడుతున్నారుగా. ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శుద్ధ చైతన్యము అంతఃకరణంలో ప్రతిఫలించిన తరువాతనేగా దేహము వచ్చినది. అవివేకం ఉండాలి. అవివేకము అజ్ఞానము లేకుండా దేహమునందు అహం అనే శబ్దప్రయోగం ఉండదు. మరి అజ్ఞానం చేత చేసిన శబ్దప్రయోగాన్ని మీరు ముఖ్యార్థంగా ఎందుకు తీసుకుంటున్నారు అంటే, లోకంలో అందరూ అజ్ఞాన ప్రధానంగానే ఉంటారు. వాళ్ళందరూ అహం శబ్దాన్ని అజ్ఞానం చేతను దేహమునందే స్వీకరిస్తూ ఉంటారు. కాబట్టి లోకంలో అధికంగా దేనిని ప్రయోగిస్తే అదే ముఖ్యార్థం అవుతూ ఉంటుంది. కాబట్టి దేహాన్ని చూపించి నేను ఈ దేహమే అని ఎవడైతే అజ్ఞానం చేత అహం శబ్దాన్ని ప్రయోగిస్తాడో అది లోకంలో కోట్లాది మంది అలా ప్రయోగిస్తున్నప్పటికీ అది ముఖ్యార్థము, ముఖ్యార్థముగా స్వీకరింపబడినప్పటికీ యథార్థమైన అర్థము మాత్రము కాదు. ఆ విషయం తర్వాత శ్లోకంలో వస్తుంది. అన్యోన్యాధ్యాస రూపేణ కూటస్థాభాసయోర్వపుః ఏకీభూయ భవేన్ముఖ్యః తత్ర మూఢై ప్రయుజ్యతే పృథగాభాసకూటస్థౌ అముఖ్యౌ తత్ర తత్వవితే పర్యాయేణ ప్రయుంక్తేహం శబ్దం లోకే చ వైదికే. ఇప్పుడు ఇక్కడ మూడు ఉన్నాయండి,
ఆ మూడు ఏమిటంటే చంద్రుడు నీరు ప్రతిఫలనము మూడు ఉన్నాయా? చంద్రుడు కదులుతాడా? కదలదు. నీరు కదులుతుంది. నీరు కదిలితే దాంట్లో ఉండే ప్రతిబింబము కూడా కదిలినట్లు ఉంటుంది. మూడు వచ్చాయి అక్కడికి. ఏమండి, అలాగే ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, శుద్ధ చైతన్యము అంటే ఆత్మ చైతన్యం అనే వెలుగు మీలో ఉన్నది. దాని యందు ముఖ్యార్థంలో అహం శబ్దాన్ని ప్రయోగించరాదు. ఆ వెలుగు మీలో ఉన్నది. మనస్సులో ఆ వెలుగు ప్రతిఫలించి మనస్సులో ఉండే సంస్కారాలన్నీ ప్రకాశిస్తాయి. మనస్సులో దేహ సంస్కారం ఉంటుంది, వపుహు దేహ సంస్కారం ఉంటుంది, అది ప్రకాశిస్తుంది. ఆ దేహ సంస్కారం మీద వీడు అహం అనే శబ్దాన్ని ప్రయోగిస్తూ ఉంటాడు. మొత్తం జగత్తంతా కూడా అలాగే ఉంటారు కనుక అది ముఖ్యార్థముగా స్వీకరించబడుతుంది. అయినప్పటికీ అది అజ్ఞానకల్పితమైన ముఖ్యార్థమే. ఓకే, అది ఇప్పుడు దేహము అజ్ఞానకల్పితమైన దేహమునందు అహం శబ్దము లోకంలో ఉండే అధిక జనుల చేత అజ్ఞానం చేత అహం శబ్దము ప్రయోగింపబడుతూ ఉన్నప్పటికీ వాస్తవంగా అహం అది కాదు. ఈ దేహము కాకుండా ఇంకో రెండు ఉన్నాయి. ఏమిటా రెండు? మనస్సులో చైతన్యము యొక్క ప్రతిఫలనము ఒకటి. మనస్సులో ఆత్మ చైతన్యము యొక్క ప్రతిఫలనము ఒకటి, దాని పేరు ఆభాస అంటారు, చిదాభాస. ఇంకొకటి ఉన్నది. ఏమిటది? శుద్ధ చైతన్యము, కూటస్థ చైతన్యము అని ఇంకోటి. ఓకే, ఇప్పుడు ఈ చిదాభాస యందు అహం శబ్దాన్ని కొంతమంది ప్రయోగిస్తారు, ఆ కూటస్థ చైతన్యమునందు అహం శబ్దాన్ని మరికొంతమంది ప్రయోగిస్తారు. ఈ చిదాభాస యందు అంటే జీవుడు, చిదాభాస అంటే జీవుడు. జీవుడు అనే అర్థంలో అహం శబ్దం ప్రయోగించే వాళ్ళు ఎవరో తెలుసునండి. ఈ కర్మ చేసేవాళ్ళు, ఉపాసకులు జీవుడు అనే శబ్దంలో అహం, జీవుడు అనే అర్థంలో అహం శబ్దాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. ఆత్మస్వరూపము తెలిసిన జ్ఞానులు ఆ కూటస్థ చైతన్యం విషయంలో అహం శబ్దాన్ని ప్రయోగిస్తారు. అర్థమైందండి? పృథగాభాసకూటస్థౌ అముఖ్యౌ తత్ర తత్వవిత్ పర్యాయేణ ప్రయుంక్తే అహం శబ్దం లోకే చ వైదికే. రెండింటియందు అనగా కూటస్థ చైతన్యము, చిదాభాస అనే రెండింటియందు, లోకేచ లోకం వ్యవహారమునందు, వైదికే వేద ప్రతిపాదితమైన వ్యవహారమునందు, తత్వవిత్ ఆత్మతత్వము తెలిసిన జ్ఞాని ఆభాస కూటస్థౌ చిదాభాస కూటస్థ చైతన్యములను అముఖ్యౌ అహం శబ్దము యొక్క అముఖ్యార్థములుగా పృథక్ వేర్వేరుగా పర్యాయేణ ఒకదాని తర్వాత ఒకటిగా అహం శబ్దం, అహం అనే శబ్దమును ప్రయోగించుచున్నాడు. అంతా నేను అన్నాను, మీరు అన్నారు, నాకు అర్థమైనట్టుంది, మీకు అర్థమైనట్టు లేదు. మరి పంచదశి, పంచదశి అంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి,
ఆత్మస్వరూపము ఎరిగిన వాడు వాడికి మూడు అర్థాలు తెలుస్తూ ఉంటాయి. వపు దేహాన్ని పట్టుకుని అహం అంటూ ఉంటే వీడు సంసారి అజ్ఞాని అని ఆత్మస్వరూపం తెలుసున్న వాడికి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఏమండి ఆభాస చిరాభాస అంటే మనస్సులో చైతన్యం యొక్క ప్రతిఫలనము కలిగి ఆ మనస్సులో ఉండే వాసనలన్నిటినీ ఆ చైతన్యానికి ముడిపెట్టి నేను బ్రాహ్మణుడను క్షత్రియుడను నేను కర్తను భోక్తను సుఖిని దుఃఖిని అని వీడు అనుకుంటూ ఉంటాడు. అది జీవ అంట. ఆ జీవుడికే పూర్వజన్మ ఉత్తర జన్మ ఇవన్నీ ఉంటాయి. ఆ సెన్స్లో చిదాభాస అనే సెన్స్లో అహం శబ్దాన్ని ప్రయోగిస్తారు. ఎవడో కొద్దిమంది ప్రయోగిస్తారు. ఆ అర్థం కూడా ఆత్మతత్వము తెలుసున్న వాడికి తెలుస్తూ ఉంటుంది. ఓహో వీళ్ళు పుట్టి పోయి మళ్ళీ పుట్టి మళ్ళీ పోయేటువంటి జీవ అనే అర్థంలో అహం శబ్దాన్ని ప్రయోగిస్తున్నారు. అది ముఖ్యార్థం అయితే కాదు. ముఖ్యార్థం దేహమే అని ఆత్మస్వరూపం తెలుసున్నవాడికి తెలుస్తూ ఉంటుంది. అముఖ్యార్థం అముఖ్యార్థములు రెండు ఉన్నాయిగా, ఒక ముఖ్యార్థము రెండు అముఖ్యార్థములు అని ఆత్మతత్వం తెలుసున్నవాడికి తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఫైనల్గా అహం శబ్దాన్ని మీ స్వరూపం ఏది, కూటస్థ చైతన్యమే మీ స్వరూపం కాబట్టి ఖచ్చితంగా కరెక్ట్గా అహం శబ్దాన్ని ప్రయోగించాలంటే దాని ముఖ్యార్థాన్ని అవతల పారేసి ఈ చిదాభాస యందు కూడా ప్రయోగించే అముఖ్యార్థాన్ని కూడా అవతల పారేసి కేవల శుద్ధ చైతన్యమునందు మాత్రమే అనగా కూటస్థ చైతన్యమునందు మాత్రమే మీరు అహం శబ్దాన్ని ప్రయోగిస్తే అది యథార్థమైన అహం శబ్దము అవుతుంది. ఈ సత్యము ఆత్మస్వరూపం తెలుసున్న వాడికి తెలుస్తూ ఉంటుంది. ఓకే మంచిది, ఫినిష్ చేద్దాం ఆ శ్లోకాన్ని. తత్ర ఆ రెండింటి యందు అనగా చిదాభాస కూటస్థ చైతన్యము అనే ఆ రెండింటి యందు అముఖ్యం ఓకే ముఖ్యము కాని ముఖ్యార్థము కాని అహం శబ్దములు అహం శబ్దములను పృథక్ వేరువేరుగా ఆభాసకూటస్థ చిదాభాసకూటస్థ చైతన్యములుగా అహం శబ్దం అహం శబ్దమును లోకే చ లోక వ్యవహారమునందు వైదికే వేదోక్తమైన కర్మ ఇత్యాది వ్యవహారమునందు కూడా తత్వవిత్ ఆత్మతత్వము తెలుసున్నవాడు పర్యాయేణ క్రమముగా ప్రయుంతే ప్రయోగిస్తున్నాడు. ఓకే శ్లోకం అందాము. పృథగాభాసకూటస్థ అముఖ్యౌ తత్ర తత్వవిత్ పర్యాయేణ ప్రయుంతేహం శబ్దం. అది అహం శబ్దం సమాస పదం, అది అది విడతీయకూడదు. అహం శబ్దం లోకే చ వైదికే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి.